ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రొయ్యల కీమా అన్నమాట. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనే భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రొయ్యల కీమా అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో పిడుపు అంటారు, సొర పిడుపు, రొయ్యల పిడుపు ఇట్లా అంటారు కదా. మా ప్రాంతంలో అయితే కీమా అంటామండి. మటన్ కీమా, చికెన్ కీమా, రొయ్యల కీమా ఇట్లా అన్నమాట. గుంటూరు జిల్లాలో కీమా అంటే పాపులర్ అండి, బాగా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ కీమాలకు వచ్చేసరికి గుంటూరు జిల్లా వాళ్ళు చాలా బాగా చేస్తారండి. నేను ఇప్పుడు ఆ రొయ్యల కీమా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, వచ్చేసేయండి వీడియోలోకి. ఇదిగోండి, నేను తీసుకుంది 1/2 కేజీ రొయ్యలు. అంటే కేజీ రొయ్యలు తీసుకుంటే మనకు పప్పు వచ్చేసరికి 1/2 కేజీ వస్తాయి అన్నమాట. వీటిని శుభ్రంగా కడిగి ఈ నరం ఉంటుంది, నరం అయి తీసి పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ నరం ఉంటుంది అన్నమాట రొయ్యలకి, ఆ నరం అది తీసి పెట్టేశాను. తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకుందాం. పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చిగా. పెద్ద ఉల్లిపాయ వచ్చేసరికి ఇదిగోండి ఈ సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు, 10 పచ్చిమిర్చి అన్నమాట. వీటిని కూడా మనం కచ్చా పచ్చిగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చిగా పట్టుకోవాలన్నమాట. అలాగే రొయ్యలు కూడా ఇదే విధంగా పట్టుకుందాము. వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. అన్ని ఒక్కసారి వేసారనుకోండి పేస్ట్ మాదిరిగా అయిపోతుంది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చిగా మెదగాలి. చూసారు కదా ఎట్లా అన్నమాట. అన్ని రొయ్యలు కూడా ఇదే విధంగా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ కాగింది, 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చెట్పట్లాడుతున్నాయి, అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. అదే విధంగా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీన్ని దోరగా వేగనిద్దాము. అమ్మా మీడియం ఫ్లేమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది కానీ దోరగా వేగదు అన్నమాట, అందువల్ల మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేగనివ్వండి.
అలాగే అందులో ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా అర స్పూను పసుపు, ఒక అర స్పూను జీలకర్ర పొడి, మీ టేస్ట్కి తగినంత ఉప్పు. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అమ్మా, పచ్చివాసన అంటే ఏ కూర అయినా టేస్ట్ ఉండదన్నమాట. అందువల్ల పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పేస్ట్ దోరగా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. చిరికలు చేసుకున్నాను, అవి వేసుకోవాలి. అదేవిధంగా ఇందాక మనం కచ్చా పచ్చిగా మిక్సీ పెట్టుకున్న రొయ్యలు అన్నమాట, అది కూడా వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ రొయ్యలు కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. అయితే ఇక ప్రత్యేకంగా వాటర్ పోసే అవసరం ఉండదన్నమాట, మనం సాల్ట్ వేసాం కదా, ఆ సాల్టే సరిపోతుంది. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ కొంచెం వేయించుకుందాం. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమే పెట్టుకోండి అమ్మా, హై ఫ్లేమ్ పెట్టబాకండి. ఈ రొయ్యలు ఏంటంటే నీరు ఊరుతూ ఉంటుంది, మనం ఎంత వడగట్టుకున్నా కానీ నీరు ఊరుతుంది. ఉప్పు కూడా వేసాం కదా, ఈ నీరంతా ఇనికిపోవాలన్నమాట. ఇదిగోండి, మనకి రొయ్యలు వేగి ఆయిల్ ఎలా వస్తుందో చూడండి, ఆ టైంలో మీ టేస్ట్ తగినంత కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి అమ్మా, ఎందుకంటే మనం పచ్చిమిర్చిలో కారం ఘాటు ఉంటుంది కాబట్టి. ఈ ఎర్ర కారం వచ్చేసరికి కొంచెం వేసుకోండి. రొయ్య ఎప్పుడైనా 4-5 నిమిషాలకు మించి ఉడకకూడదు. ఎక్కువ టైం ఉడికింది అనుకోండి, అప్పుడేంటంటే మీకు రబ్బర్ లాగా వస్తుంది తప్పితే అందులో ఉన్న జ్యూసీనెస్ అనేది మీకు తెలీదు. అందువల్ల 4-5 నిమిషాలకు మించి ఉడికించబాకండి రొయ్యల్ని. ఇదిగోండి, రొయ్యల కీమా మనకి రెడీ అయింది. అందులో లాస్ట్ ఏం చేస్తారంటే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, రొయ్యల కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కీమాని వేరే సర్వింగ్ బౌల్ లోకి మార్చుకుందాం. చూసారు కదా రొయ్యల కీమా ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపించాను. మీరు కూడా ట్రై చేసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి, బాయ్.